విరాట పర్వం అంటే మనకి ఆటోమేటిక్గా మహాభారతం గుర్తొస్తుంది. అంటే పాండవులు అజ్ఞాతంలో ఉన్న కాలం అది. అవునండి. అట్లానే ఇక్కడ కూడా వీళ్ళు నక్సల్ ఇట్లనే వాళ్ళు అజ్ఞాతంలో ఉంటారు కాబట్టి జనజీవన స్రవంతులు ఉంటారు కాబట్టి అట్లా పెట్టారా, లేకపోతే ఈమె హీరోయిన్ బేస్ చేసుకుని తను కూడా అట్లా అజ్ఞాతంలోకి వెళ్తుందని సింబాలిక్? యాక్చువల్లీ విరాట పర్వం అనేది ఆ చాప్టర్ మహాభారతంలో ఉన్న విరాట పర్వం చాప్టర్, ఇట్స్ ఏ అండర్గ్రౌండ్ స్టోరీ. అవును. అందులో అందులో అక్కడ అజ్ఞాతంలో ఉన్న చాలా వీరోచిత కార్యాలన్నీ అందులో చేస్తారు. అదే చెప్పబోతున్నాను, అది అండర్గ్రౌండ్ స్టోరీ. బట్ అందులో ఉన్నటువంటి రాజకీయాలు, అందులో ఉండే కుట్రలు కుతంత్రాలన్నీ కూడా ఈ కథలో కూడా ఉండటం వల్ల, అందులో ఉన్న తాత్వికత ఈ కథలో కూడా ఉండటం వల్ల కొంత అది యాప్ట్ అని మాకు అనిపించి అది పెట్టామన్నమాట. అది ఎంతవరకు యాప్ట్ అనేది సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు. ఇందులో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉందని చెప్పారు. లవ్ స్టోరీనే, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా కాదు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఒక గొప్ప ప్రేమ కథ ఇది. అంటే ఒక నక్సలైట్కి ఒక గ్రామీణ అమ్మాయికి మధ్య లవ్ స్టోరీయా? మీరు అది చూసిన తర్వాత మీరు చెప్తారు. ఇది ఒక గొప్ప ప్రేమ కథ. అది ఒక రాజకీయ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ. రాజకీయ నేపథ్యం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? రాజకీయ నేపథ్యంలో అంటే ఎందుకు తీసుకొచ్చిందని ఏం లేదు, అది రాజకీయ నేపథ్యంలో చెప్తేనే అది మంచి కథ అవుతుంది, లేదంటే మామూలు కథ. అప్పుడు ఆ జరిగిన కథ అది, అది రియల్ ఇన్సిడెంట్స్ ఇన్ ద ఇన్స్పిరేషన్తోనే చేశాం. అది అదే నన్ను ఎగ్జైట్ చేసింది. సో అక్కడ పొలిటికల్ కంటెక్స్ట్లో ఉండి ఉన్న పర్సనల్ కాన్ఫ్లిక్ట్, సో అది నన్ను ఎగ్జైట్ చేసింది. అందుకనే నేను ఈ కథ ప్రేక్షకులకు చెప్పాలి అని నాకు అనిపించి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో అది అది లేకపోతే చెప్పేవాడిని కాదు. సో ఇద్దరు ఇద్దరు చూసుకుంటే రానా ఆల్రెడీ స్టాల్ వాడాడు, మంచి స్టార్ యాక్టర్ అయ్యాడు. అవును అవును. సో బాహుబలితోటి ఒక నేషనల్ ఫిగర్ అయిపోయాడు. అంతకుముందే చేసిన హిందీ ఫిల్మ్ చేసిన బాహుబలి అనేది అక్కడికో తీసుకెళ్ళింది. కరెక్ట్. ఆ తర్వాత కూడా తను హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. సో మీరు ఒక చూస్తే కొత్త డైరెక్టర్ కింద లెక్క, పెద్ద చేసింది కూడా చిన్న సినిమానే. అలాగే సాయి పల్లవి చూసుకుంటే ఆమె క్రేజ్ మామూలుగా లేదు. సో మీకు ఎంతవరకు వాళ్ళు సహకరించారు, వాళ్ళు ఒక ఆర్టిస్ట్కి ఎలా సహకరించారు, మీరు అనుకున్న ఇబ్బందులు ఏం పెట్టకుండా? లేదండి, నాకు ఎప్పుడు సెట్లో అయితే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. మనకి మనకి క్లారిటీ, మనకి ఎంతవరకు స్పష్టత ఉందనేది ఇంపార్టెంట్. ఏ కొత్త అయినా పాత అయినా డైరెక్టర్కి స్పష్టత లేనప్పుడు ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి అంటే వాళ్ళు చెప్పడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ నేను చాలా క్లారిటీతో ఉన్నాను. ఏది కావాలి, ఏది ఉండకూడదు అనే ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలతో నేను ఉన్నాను. ఇంకొకటి, సినిమాలో ఉన్న వాతావరణానికి ఇద్దరు ఆర్టిస్టుల యొక్క జీవన నేపథ్యానికి సంబంధం లేదు. వాళ్ళు ఈ వాతావరణాన్ని ఎప్పుడు చూసి ఉండరు, ఎప్పుడన్నా విని ఉంటే ఉండొచ్చు, చదివి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఈ వరల్డ్ అంతా కొత్తది, స్ట్రేంజ్, కొత్త ప్రపంచం సృష్టించి వాళ్ళ ముందు పెట్టారు. నాట్ ఓన్లీ వీళ్ళిద్దరే కాదు, మిగతా ఏ ఆర్టిస్ట్కి కూడా, ఈ సినిమాలో నటించిన ఏ ఆర్టిస్ట్కి కూడా ఈ కథలో ఉన్న వాతావరణానికి, వాళ్ళ జీవన విధానానికి, వాళ్ళ జీవన నేపథ్యానికి సంబంధం లేదు. పూర్తి వైరుధ్యం, కంప్లీట్గా డైరెక్టర్ మస్తిష్కంలో నుంచి ఏదైతే వచ్చిందో, యాజ్ అ డైరెక్టర్గా నేను ఏం చూశాను, నేను ఏం విన్నాను, నేను ఏం చదివాను, నేను ఎలాంటి వాతావరణం పెరిగాను, అలాంటి వాతావరణం సినిమాలో ఉంది కాబట్టి కంప్లీట్గా వాళ్ళు మనం ఏది చెప్తే అదే చేసే అవకాశం ఉంటుంది తప్ప వేరేది వాళ్ళు మాట్లాడడానికి ఉండదు. ఏదన్నా కథలకు సంబంధించిన విషయాలు అవి ఏమైనా ఉంటే అవి బిఫోర్ షూట్ బిఫోర్ స్కెడ్యూల్ బిఫోరే అడుగుతారు. సాయి పల్లవి గారు అడుగుతారు, రానాగారు అడుగుతారు. మనం వాళ్ళకి కన్విన్సింగ్గా చెప్పగలిగితే చెప్తాం, కొన్ని మనం నేర్చుకుంటాం. ఏదైనా మంచి విషయం వాళ్ళు చెప్పినప్పుడు మనము నేర్చుకుని మనము సరిదిద్దుకుంటాం. ఇట్లా రకరకాలుగా జరుగుతుంటుంది. అది ఇది ఏ డైరెక్టర్కైనా ఎదురయ్యేటువంటి సవాలే ఆర్టిస్టుల నుంచి. సో బట్ వాళ్ళు వన్స్ సెట్లోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా కోఆపరేటివ్గా ఉంటారు. మీరు ఏం చెప్తే అదే చేసుకుంటూ వెళ్ళారా? డెఫినెట్లీ అదే చేస్తారు కదా, డైరెక్టర్ చెప్పింది చేయకపోతే వర్కౌట్ అవ్వదు. అదే. సో ఒక ఆ ప్లేస్లో నక్సల్ క్యారెక్టర్ మీరు ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా చూడాలి, ఏం చేయాలి అనేది నాకు కదా తెలిసేది.
సో మీరు ఆబ్వియస్లీ బట్ ఇక్కడ రానగారు కూడా కొంత రీసెర్చ్ చేయడము ఆయన ఓన్గా చేసుకున్నారా చేస్తారు రీసెర్చ్ రానగారు రీసెర్చ్ చేయటము తను కూడా తెలుసుకోవటము సో నేను కొన్ని రెఫరెన్స్లు సార్కి ఇవ్వటము దానివల్లే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు నిజంగా ఎట్లాంటి జరిగినాయా అనేది ఒక క్యూరియాసిటీ అన్ని రిఫరెన్స్లు ఇచ్చాను ఆయన కూడా అన్ని యాక్సెప్ట్ చేసే గుణం ఉంది కాబట్టి అన్ని సెట్స్ మీద ఆయన సార్ అనే అంటారు మీరు కూడా అంతేనా సార్ మనం ఎలాగో సార్ అనే అంటాం కదా అదే ఆయన సార్ అనే అంటారు అసలు ఎప్పుడు కూడా రెస్పెక్ట్కి అసలు కొదువుండ ఆయన దగ్గర బాగా రెస్పెక్ట్ చేస్తారు పలవేమో పిలిచేది వేణుగారు అంటారు ఇదివరకు అంటే మనం అంటే చదువుకునేవాళ్ళం వచ్చామా మన పని చూసుకొని పోయామా ఇంకా ఒకసారి అయిపోయిందా ప్యాకప్ చెప్పారంటే ఎవరు దారిని వాళ్ళు వెళ్ళిపోతారన్నారు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడు చూసుకుంటే డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ కూడా కలిసిపోయి ఒక ఫ్రెండ్లీగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు సెల్ఫీలు దిగుతూ ఉంటారు పోస్టులు చేస్తూ ఉంటారు అటువంటిది అట్లాంటిది ఉందా ఇక్కడ మీ దగ్గర ఫ్రెండ్స్ అయిపోయారా ఫ్రెండ్సే కానీ నేను అంత పార్టీ పర్సన్ కాదు అంత పబ్బింగ్ కాదు బట్ మేము సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్లీ కలుస్తూ ఉంటాము అంటే తర్వాత షూటింగ్ తర్వాత కూడా సెట్స్ మళ్ళీ మేము కేరళలో ఉన్నప్పుడు రానగారు ఒకే హోటల్లో ఉన్నప్పుడు ఔటింగ్ ఔటింగ్ అంత టైం ఉండేది కాదు కలిసి భోజనాలు చేయటం ఉండే అందరూ షూటింగ్ అవి కామన్గా జరిగేది సో ఎప్పుడు నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది ఇంపార్టెంట్ విషయాల గురించి లేకపోతే కథల గురించి సినిమాల గురించి కథ చెప్పే విధానాల గురించి ఫిలిం జోనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ గురించి అవి మాట్లాడుకోవడమే ఉండేది యూజువల్గా సో దీనికి మీ భార్య జరీనా కూడా వర్క్ చేసింది అనుకుంటా కదా చేయలేదు అంటే జరీనా యూజువల్గా నాకు నేను ఇంట్లో రాసుకునేటప్పుడు లేకపోతే డెఫినెట్లీ ఆ అమ్మాయి హెల్ప్ తీసుకుంటూ ఉంటాను స్క్రిప్ట్ చెప్పి ఉంటారుగా ముందే అందరికంటే ముందు తనకే తెలుస్తుంది కదా యూజువల్గా ఇంట్లో ఎవరుంటే వాళ్ళకే చెప్తాను ఆమె కొంచెం ఆమె కూడా కొద్దిగా రైటింగ్ అది తెలుసు కాబట్టి రైటర్ కాబట్టి పంచుకుంటూ ఉంటాం డెఫినెట్లీ సో ఇప్పుడు నాకు తెలిసిన విషయం మీరు చెప్పిన విషయం ఇదే టైంలో పాప పుట్టింది అవును సార్ అవును సో ఫస్ట్ దానికి థ్యాంక్ యూ అభినందన్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో పాపకి డోలాముఖి అని పేరు పెట్టారు ఏంటి డోలాముఖి ఏంటి డోలాముఖి అని అంటే ఒకటి మీనింగ్ అయితే సుదీర్ఘమైన మీనింగ్ ఉంది డోలా అంటే ఊయల సో ఊయలలో ఊగే శిశువు ముఖంలో ఎంత స్వచ్ఛంగా నిజాయితీగా ఆ శిశువు ముఖం వెలుగొందుతుందో ఎలా ఉంటుందో అన్ని వయసుల్లోనూ అంతే తేజంతో అంతే నిజాయితీతో అంతే చరిష్మాతో వెలుగొందే ముఖాన్ని డోలాముఖి అని అంటారు నిజాయితీ హానెస్ట్ ప్యూరిటీ ఇంకా చెప్పాలంటే సో అది తర్వాత జరిన రాసిన మొదటి కథ పేరు కూడా అది కావటం వల్ల అది ఎందుకు ఆ డోలాముఖి అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ పట్టుకున్నారు అసలు అది నాది కాదండి మా వైఫ్ అంటే అది పేరు నేను విన్నాను అది నాకు తెలుసు అది ఎక్కువ బెంగాల్ సాహిత్యంలో ఉంటుంది అది తను ఎక్కడ పట్టుకుంది ఆ పేరుని మా డిస్కషన్లోనే వచ్చింది ఒకసారి శరత్ నవల్లో ఉంటుంది ఓకే శరత్ నవల్లో నేను పరిణీతియా ఏదో నవల్లో చదివాను పరిణీత నవల్లోనూ ఏదో నవల్లో చదివాను ఎక్కువ డోలాముఖి అనే పేర్లు కూడా బెంగాలీస్ అది అది ఒక అమ్మవారి పేరుగా కూడా చెప్తారు ఓకే సో అక్కడ ఎక్కువ ఉంటుంది సో నాకు ఆ మీనింగ్ కనెక్ట్ అయింది సో ఇంకొకటి ఆమె మొదటి కథ కావడం వల్ల ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి అది పెట్టాము సో ఆమెను కూడా యాక్చువల్గా మీ పెళ్ళయిన నాటికి ఆమె కవయిత్రి కథ కథా రచయిత్రి కాదు కదా సో మొత్తానికి మీ వాసన తగిలి ఆమె లేదు ఇండివిజువల్గా వాళ్ళలో కూడా ఉండంది కాదు కదా తనలో కూడా ఉంది ఇండివిజువల్ ఎంతకాలం మీ మ్యారేజ్ ఎంతకాలం అయింది 2011లో అయింది 2011 సో అది కూడా ఒక పెద్ద కథ అనుకుంటా నీది నాది ఒక కథలాగా అక్కడ ఆమెది మీది ఒక కథ సో ఎలా అసలు అంటే నాకు తెలుసుకోవాలని నాకు అంటే మీ పెళ్ళి తెలుసు నాకు కానీ మీ పెళ్ళి వెనక కథ నాకు చాలా తక్కువ తెలుసు పెళ్ళికి మీరు వచ్చినట్టుంది పెళ్ళికి నేను వచ్చాను
నాకైతే ఆ కథ తెలుసుకోవాలంది మా ప్రేక్షకులు కూడా. అంటే కథ ఏమి లేదు, అంటే మామూలుగా ఒక హిందూ ఒక ముస్లిం పెళ్లి చేసుకోవటం అనేది ఒక వార్త మామూలుగానే. సో మీరు సక్సెస్ఫుల్గా ఆ ప్రేమని పెళ్లి వైపు సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలిగారు. అంటే మేము అంటే ముందు అట్లా ప్రేమ కలిసి తిరగడం అట్లా ఏం లేదండి. యాక్చువల్లీ ఆ అమ్మాయి మేము ఫ్రెండ్స్ అప్పుడే అంటే కొంచెం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుంచి తెలుసు. ఆమెకి ఇండస్ట్రీలో లేదు కానీ కొంత ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో చేసినప్పుడు పరిచయం అనమాట. ఓకే, అక్కడ తను అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో చేసింది. తను కూడా ఏడీగా చేశారు ఫస్ట్. ఓకే, తర్వాత ఆమెకి నచ్చలేదు వెళ్ళిపోయింది. బట్ వెళ్ళిపోయినా కూడా నేను మా పరిచయం అలా కొనసాగింది. పెళ్ళి అనే ఒక టైం వస్తుంది కదా, ఒక దశ, ఆ దశలో నాకు ఆ అమ్మాయి అయితే కరెక్ట్ అనిపించి నేను అడిగాను. కొంత టైం తీసుకొని చెప్పారు, మేము ఇంకా అటు వాళ్ళని ఒప్పించేది కుటుంబం ఒప్పుకుందా? మరి ఒప్పుకున్నారండి. అంటే సాధారణంగా అయితే ఎందుకురా మనకి ఎట్లా వేరు అంటారు, వేరు కదా అట్లాంటివి అంటారు. మా ఇంట్లో కూడా కొంచెం ఆ భావాలు, ఆధునిక భావాలు వాళ్ళు సపోర్ట్ చేశారు. తను నేరో మైండ్ ఏం కాదు, ఆలోచన ఫ్యామిలీ సపోర్ట్ అయితే దొరికింది ఈ విషయంలో. కొంచెం ఆలోచన పరులు ప్రోగ్రెసివ్గానే ఉంటారు. అటువైపు వాళ్ళ వైపు కూడా ఒప్పుకున్నారు.